చింతపండు అనగానే ఒక్కసారిగా నోరు ఊరిపోతుంది. తీయగా పుల్లగా ఉండి అందరినీ ఊరేస్తుంది. చింత చెట్టు వేర్లు, బెరడు, ఆకులు, పండ్లు, పువ్వులతో సహా దాదాపు అన్ని ఆరోగ్య ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ వంటకాల్లో చింతపండును ఏదో ఒక రూపంలో వాడుతుంటారు. చింతపండులో ఖనిజాలు, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి. చింతపండు మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల చికిత్సకు ఉపయోగపడుతుంది. అయితే ఇది మోతాదు దాటితే చాలా అనర్ధాలకు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చింతపండు హైపోగ్లైసిమిక్ లక్షణాలను కలిగి ఉండటంతో మధుమేహం కోసం మందులు వాడేవారు చింతపండును తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. చింతపండును అధిక మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల పిత్తాశయ రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు. రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లయితే చింతపండు వాడకాన్ని తగ్గించడం మంచిది. చింతపండు అధికంగా తినేవారికి తల వెంట్రుకలు నెరిసిపోతాయి, వయసు ఎక్కువగా కనిపిస్తుంది, శరీరం లావై బుద్ధి కూడా మందగిస్తుందట. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో ఉండేట్లు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.